హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఈరోజు క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది, అంటే వర్షం వచ్చేలా అనిపిస్తుంది. చూసారా ఎంత గ్రీనరీ ఉందా అనమాట వెళ్ళేదారిలో అంతా కూడా, ఆ హోటల్కి వెళ్ళేదారిలో. ఇంకా నేను ఇప్పుడు వెళ్తున్న లలిత్ అశోక్ హోటల్ని 92లో ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడు స్టార్ హోటల్స్ అంటే ఎలా ఉంటాయో అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. అప్పుడు 92లో ఒక ఫంక్షన్ అక్కడ జరిగింది, అప్పుడు వెళ్ళాను. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం నేను అది విజిట్ చేసిన జ్ఞాపకం. హాయ్ మీ ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోవాలి, నా పేరు చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోవాలి అని చూసి ఛానల్ చూడండి అని చెప్తా. అవునా? సో ఇప్పుడు మనం జయసుధా జయసుధా గారి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం. సో పాపం తను ఏం లేదులే, ఏదో ఒకటి అన్ని కలిసి వచ్చింది కదా, తప్పేం ఉంది. సో చూడడంలో తప్పేం లేదు, అయినా కూడా అంత దూరం నుంచి వచ్చావు కదా. మళ్ళీ అదే అంత పోయి పోయి టాపిక్ అయిపోయింది. ఏం టాపిక్ ఏం లేదు. సో ఫ్రెండ్స్ అందువల్ల పాప మన దూరం నుంచి వచ్చింది. జయసుధా ఫోటోస్ తీసుకోవాలంట. జయసుధా గారికి క్యాడ్బరీ ఆల్మండ్ ఇష్టం అంట, సో పిన్ని అది తీసుకురమ్మంటుంది. సో తను లక్ష్మి బళ్ళారి నుంచి వచ్చింది. సో అది నేరుగా మన ఇంటికి వచ్చింది. సో అక్కడ ఫోన్ చేసుకుని తనను కూడా మాతో తీసుకెళ్తున్నాం ఎగ్జిబిషన్ కి. అదేవిధంగా జయసుధా గారికి కావాల్సిన చాక్లెట్స్ కూడా తీసుకెళ్తున్నాం, తనకి ఇష్టమైన చాక్లెట్స్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లలిత్ హోటల్ కి, సారీ లలిత్ అశోక్ హోటల్ కి మనం రీచ్ అయిపోయాం. సో ఎంట్రన్స్ నాకు ఇక్కడ గ్రీనరీ చాలా బాగా నచ్చింది, అన్ని కూడా డిఫరెంట్ గా అనిపించాయి వాళ్ళు కట్ చేయడం వలన. కొన్ని మొక్కలు అయితే, కాకపోతే వర్షం వచ్చేటప్పుడు షూట్ చేసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ వర్షంగా ఉండింది వచ్చేసాను. చూసారా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే అన్ని కూడా అశోక చెట్ల లాగా కూడా కట్ చేస్తున్నారు కొన్ని. ఇంకా కొంచెం వెనకాల పక్కన కూడా కొంచెం బాగుంది గార్డెన్, కాకపోతే అవి మిస్ అయ్యాం తీసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ లోకి వెళ్ళిపోతున్నాం. సో చాలా మందికి స్టార్ హోటల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చూడాలనే కుతూహలం ఉంటుంది. సో అది లోపల వ్యూ కూడా ఎలా ఉంది అని చూపిస్తాను. కానీ నేను 92లో వెళ్ళినప్పుడు లోపల అంత డిజైనర్ పీసెస్, కొన్ని పార్ట్స్ అవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడైతే నార్మల్గా ఖాళీగా ఉండేది. సో మనం సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్నాం. సో ఆ హ్యాండ్ బ్యాగ్స్ అంతా ఇక్కడ చెక్ చేస్తారు. సో లోపలంతా ఎలా ఉందో ఒక్కసారి మనం చూసుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోదాం. చూసారా కింద గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ ఇలా ఉంది. సో ఇక్కడంతా సిట్ అవుట్ అనమాట, ఎవరన్నా గెస్ట్లు వస్తే ఇక్కడ వెయిట్ చేయొచ్చు, లేదా రూమ్ చెక్ఇన్ చెక్అవుట్ అప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం అక్కడ అడిగాం ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. ఇక్కడ చూసారా అన్నీ కూడా పార్ట్స్ అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న పార్ట్స్ అయితే ఏం లేదు. ఫ్లవర్ పార్ట్స్ కావచ్చు, లేదా గ్రీన్గా ఉన్న క్రోటన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద బౌల్లో ఫ్లవర్స్ వేస్తున్నారు, దాన్ని కూడా చూద్దాం. చూసారా ఎదురుగా ఇక్కడ బ్రాస్తో లోపల చెట్లు పెట్టున్నారు, బ్రాస్ కుండీలు. చూసారా చాలా పెద్ద బౌల్ ఇది, ఫ్లవర్ బౌల్. ఇక్కడ వెనకాల ఫోటో కూడా బాగుంది. సో ఇవన్నీ మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు. ఇప్పుడు పైన ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాం. సో ఇది ఒక పార్టీ హాల్ లా ఉంది, దానిలో ఇలా అరేంజ్ చేసి పెట్టున్నారు. చూసారా అక్కడ కూర్చో ఉన్నారు జయసుధ గారు. తర్వాత మేమన్నీ కూడా చూసాం ఎలా డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది. అది మీకు నెక్స్ట్ విలాగ్లో యాడ్ చేస్తాను, ఎలా శారీస్ అన్నీ ఉన్నాయనేది. ఇక్కడ మన సబ్స్క్రైబర్ రమక్ కూడా ఉన్నారు చూడండి, తర్వాత చంద్రికక్క, దేవుడిల్లు మీకు ఇష్టం కదా, ఆ అక్క అందరూ ఉన్నారు. కొన్ని శారీస్ తీసుకున్నాం.
ఒక 2 to 3 hours దాకా అక్కడే ఉన్నాం. ఇక్కడ ఇది మొత్తం మార్బుల్తో చేసిన ఎలిఫెంట్స్ విత్ డిజైన్స్తో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఒక ఫోటో చూసాం కదా, ఇతని లలిత్ అశోక్ స్థాపకుడు, అతని ఫోటో అక్కడ ఎంట్రన్స్లోనే పెట్టున్నారు. కింద ఫ్లవర్స్ కూడా బాగా డెకరేట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం క్యాండిల్స్ కూడా పెట్టున్నారు డెకరేషన్ కోసమో మరి ఏంటో తెలియలేదు. తర్వాత కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో గమనించినట్లయితే చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ స్వీట్ స్టాల్ల, తర్వాత కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అలా కనిపించే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి లోపల డ్రెస్ మెటీరియల్ అయితే. తర్వాత కారు వచ్చేంత వరకు ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసాం. అందరికి హాయ్, నిర్మలకం కలవాలని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు నా కథ నెరవేరింది. నిర్మలక్క వీళ్ళు నిర్మలక్క అనుకో అందరు కలిసి రాత్రి అంతా నిద్ర లేకుండా అందరు కలిసి ఎగ్జిబిషన్కి వచ్చావు దాన్ని. శారీస్ బాగున్నాయి, నేను ఒక శారీ తీసుకున్నాను అంటే నా శారీ బాగుందా? నైస్, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నిర్మల అక్క అనుకో చాలా సంతోషంగా ఉంది. ఇంకా నిర్మలకి సబ్స్క్రైబర్స్ ఎగ్జిబిషన్ లో కలిసారు, అందరినీ కలిసాము. మిగతా వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము ఉన్నాం. సబ్స్క్రైబర్ విజయవాడ వచ్చారు సో విజయవాడ నుంచి కూడా ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయిని కూడా నేను నెక్స్ట్ వీలాగ్ లో యాడ్ చేస్తాను. సో తనే పాపం ఇదంతా కూడా షూట్ చేశాడు. సో మనం ఒక బయలుదేరేస్తున్నాం. తర్వాత మీకు మొత్తం కూడా లోపల ఆ ఎగ్జిబిషన్లో శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ జస్ట్ ఈరోజు ఒక చిన్న ఆ వీడియో పెట్టాను దీనికోసం, ఎలా వెళ్ళాం ఏంటి అనేది. వర్షం బాగా వస్తుంది కదా, చాలా బాగుంది క్లైమేట్, బాగా ఎంజాయ్ చేసాం వర్షాన్ని కూడా, అంత బాగుంది అన్నమాట. ఆ గ్రీనరీలో వర్షం పడుతూ ఉంటే అందులో సమ్మర్లో వర్షం పడితే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. ఇంటికి వచ్చేసాం, ఇంటికి వచ్చాక లక్ష్మి మన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చూపించమని చెప్పి అడిగింది. సో తనకే నావన్నీ నా దగ్గర ఉన్నవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ లక్ష్మి బళ్ళారి నుంచి వచ్చింది అక్క, నీ నగలు చూపించమని పిచ్చినగలు పిచ్చినగలు అంటాం, పిచ్చినగలు చూపిస్తాం రాత్రి చూసాను పిచ్చినగలు అనుకుంటాం. చూసాక అంటే చూస్తా ఉంది పూజ చేస్తుంది కదా, నువ్వు వేస్తుంది పూజ చేయడానికి ఇష్టపడుతుంది. ఇంకా అన్ని వల్ల ఉన్నాయి చూపిస్తుంది కదా. Thank you.
ఇప్పుడైతే నాకు దీనికి బాగా జ్యువెలరీ బాక్స్ తో బాగా యూజ్ అయింది అనమాట. ఒక్కొక్క ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క చేంజ్ చేసుకోవచ్చు, అలా యూజ్ అయింది. వీడియో కోసం పెట్టుకుంటా, మామూలుగా అయితే పెట్టుకోను. ఇప్పుడు వీడియో కోసం పెట్టుకోవాల్సిందే, మామూలుగా రెగ్యులర్ గా అయితే ఎప్పుడు పెట్టుకోను. ఇటువంటి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా పెట్టుకుంటాను. కొన్ని పెద్ద సెట్లు అయితే ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటాను. అవును, దీంట్లో కుషాల్ జ్యువెలర్స్ దాన్ని ఇప్పుడు అడిగారు. కుషాల్ జ్యువెలరీ, కుషాల్ జ్యువెలరీ అసలు రెండు ప్రస్తుతానికి తేలింది. అన్నీ మొన్న పెళ్లికి ఎత్తుకోపోయాను కదా, అమ్మవారితో పెట్టుకున్నా. అవి ఎన్ని బ్యాగ్ బ్యాగ్లో సర్ది పెట్టున్నాను, అవి చాలా ఉన్నాయి. కుషాల్ జ్యువెలరీ, కుషాల్ జ్యువెలరీ నాకు ఇష్టం, నాకు బాగా వేసుకుంటా ఉంటా. అవి తెచ్చినట్లే అక్కడ చూస్తాను.